అందుకని పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ఈ మాట చెప్పినా భయం లేదా మన పేరేం పెట్టాడు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ఎంతమంది చెరుపు చేసుకుంటున్నారు ఆలయానికి రాక చెరుపు వాక్య వినక చెరుపు ఉపవాసం లేక చెరుపు విజ్ఞాపన లేక చెరుపు ఎన్ని క్రమాలు లేక చెరుపు ఎన్ని చెడిపోతున్నావో ఎన్ని సాటలను చెడిపోయినా దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు ప్రాణభిక్ష పెట్టాడు ఆయురారోగ్యాలు ఇచ్చాడు అయినా మనము ప్రభువుని క్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నాం క్రీస్తు యేసు రక్షకుడిగా అంగీకరించినట్టుగా నటిస్తున్నాం అందుకని ఇశ్రాయేలు పిల్లలతో మరి యెషయా భక్తుడు మాట్లాడే ప్రతి మాటని మనం గుర్తు చేసుకొని మనము దేవుని సంతానముగా చెందిన వారం దైవజనులకు లోబడుతున్నామా దేవుని ఇంటిని ప్రేమిస్తున్నామా మరి నీ ఇంటినే ప్రేమిస్తున్నావా నీ జీవితమంతా నీ సొంత పనులకే చోటు చేసుకుంటున్నావా మరి మన ప్రభు అడుగుతున్నాడు రిమోట్ కి అప్పగించావా సమయాన్ని టీవీ కి అప్పగించావా సమయాన్ని ప్రభు మాట వినకుండా తిరుగుబాటు పాపంలోకి దిగిపోయావా శోధ చెప్పే వాళ్ళలోకి కలిసిపోయావా అని అడుగుతున్నాడు ప్రభు మనల్ని ఈ రోజు అడుగుతున్నాడు అందుకని ప్రభు కృపను బట్టి మనం ఇంకా ఏం తెలుసుకోవాలంటే వారు యెహోవాను విసర్జించి ఉన్నారు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుచున్నారు ఎన్నిసార్లు జ్వరములు ఎన్నిసార్లు దెబ్బలు ఎన్నిసార్లు గాయాలు ఎన్నిసార్లు శోధన ఎన్ని పంపించినా ప్రభు మాట వింటలేదు ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తురు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు ఎవర్ని బట్టి మన ప్రార్థన హీనతను బట్టి మన భక్తి హీనతను బట్టి మన సినిమాలు శికారులు మానపోపాటుని బట్టి ప్రభువుని కొలసలేపటం ప్రభువుని మరి ఆయన పాదాల దగ్గరికి వచ్చి నమ్రత కలిగి నమ్మకముగా విశ్వాసముతో సమస్తమును జయించడానికి శక్తిని దేవుడిచ్చిన దాన్ని పట్టుకోలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు కదా ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు యెషయానే విడిచి తొలగిపోయారట పరిశుద్ధాత్మ దేవునికే దూరం అయిపోయారట ఆయన్ని విడిచి తొలగిపోయిన ప్రజల్ని మరి ఏం చేస్తాడు తిరుగుబాటు పాపములో ఉన్నారు కొట్టేయిలా సంపలా అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు అని ఏడుస్తూ ఉన్నాడు యిర్మీయా ఏడ్చాడు ఇప్పుడు చదువుకున్నాం కదా యిర్మీయా నా తల జలమయముగా నా కన్నులు ఓటలుగా కారిపోతాయి అని చెప్పాడు యెషయా భక్తుడైతే నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నాడు అదే యిర్మీయా 13:15 అంటాడు కదా చీకటి కొండలు మీ పాదములకు తగలక ముందే అని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఎంకను కొట్టబడుచురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా ఏమంటున్నాడంటే ఆ తిరుగుబాటు పాపముల ఉన్నాం ప్రతివాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నారు ప్రతివాడు అరకాలు మొదలుకొని గుండె వరకు బలహీనమై ఉన్నారు పచ్చి పుళ్ళుతో పచ్చి గాయములతో పచ్చి ముళ్ళతో గుచ్చబడి ఉన్నారు లోకం అనే పాపముల శాపముల మగ్గిపోతున్నారు ఈ ప్రజల్ని విడిపించాలని ఆశపడ్డాడు కానీ ప్రభు ఎంత మటుకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు అందుకని ఈ దినాల్లో ఈ కాలములో గొప్పగా ఆలోచించాలంటే కరోనా మహా ఉగ్రత దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడిపోయింది నేను ధైర్యంగా చెప్తున్నాను ఆ మాట
గతకాలంలో పైన సంవత్సరంలో నాతో చెప్పాడు, ప్రభువా ప్రభువా ఖచ్చితంగా నేను నీతో ఎలా ఉండాలి అని ప్రార్థన చేస్తే చైనా దేశంలో ఫస్ట్ మొదట వచ్చినప్పుడు చైనా దేశంలో వచ్చింది కరోనా. అయితే చైనా దేశంలో కుప్పలు తెప్పలుగా చనిపోతున్నారంటయ్యా, కుక్కలైనంత పూడుతున్నారంటయ్యా. ఆ ప్రజలు ఎందుకు చనిపోతున్నారో ఒక్కసారి వాళ్ళకు తేరు చూడవా ప్రభువా, నువ్వు జాలిపడవా అని మొరపెట్టి నేను ఏడుతున్నప్పుడు పోయిన సంవత్సరం ఆకాశం అందు వెళుతున్న ఒక పెట్టు కూడా నా సెలవు లేకుండా రాలదు కదా అమ్మా, వారు చనిపోవటం నాకు తెలియకుండా జరగట్లేదు అని చెప్పాడు దేవుడు. ఖచ్చితంగా కరోనాకి ఆహుతి అయిపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నారో నేను చెప్పాను మీకు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కడ పాపం పండిందో ఆ పంటను కోశాడు, వచ్చే సంవత్సరం పండిన పంటని వచ్చే సంవత్సరం కోస్తాడు, అయితే మరొచ్చే సంవత్సరం మరీ కోస్తాడు. ఎక్కడ ఎన్ని రకాలుగా పంటను కోయటానికి చూస్తున్నారు? ప్రభు దృష్టిలో ఉండాం. మనం ఆయన ఉగ్రత కుమ్మరిస్తే మనం తాళ్ళుకోలేము, తట్టుకోలేము. ఒకరికొకరు పరిచర్య చేసేది కూడా కాదు ఈ వ్యాధి, అంటుకునేది కాదు, మోసుకునేది కాదు, ఏడ్చేది కాదు, ఈడ్చేది కాదు. ఎంత కఠినమైన కఠోరమైన వ్యాధి భూలోకానికి వచ్చిందో చూడండి. ఆ మహా ఉగ్రత మన మీద కుమ్మరించాడు. నిజంగా ఈ సంవత్సరం కూడా తప్పించబడితే మరి వచ్చే సంవత్సరం కూడా తప్పించబడతామా? ఇంకా అలాగే మెలకువలేని ప్రార్థన చేస్తే, ఇంకా తిరుగుబాటులో ఉంటే, ఇంకా దేవునికి విరోధంగా నడిస్తే, దేవుని చిత్తం కోల్పోతే, దేవుని ఇష్టాన్ని ఎంత దూరంగా ఉన్నామో, ఆయన కబంధస్థల్లో మనం ఉండగలిగితే మన ప్రభు అయిన దేవుడు మనందరినీ ఆయన కబంధస్థములో దాయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మీరేలా ఇంకనూ కొట్టబడుతున్నారు, ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు ప్రభు ఎంతవరకు దేవుని యొక్క మేలుని చూడలేని స్థితిలో, దేవుని ఉగ్రతకు బాధ్యులైన వారందరూ మెలుకోగలిగి ప్రార్థన చేయండి, సృష్టికర్తని స్మరణ చేయండి. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కొరకు చనిపోయి మరణాన్ని మరణింపజేసి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన మనకు సెలవిస్తున్నాడు, ఏమంటున్నాడో ఇందాం. 11వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కసమాయను. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇంకా గొర్రెలు మేకలు దేవతలు దెయ్యాలు దేవుళ్ళు ఇంకా ఎంతమందో మాకున్నారనుకుంటున్నారా? శ్మశానం అయిపోతున్నాం మనం, శాపం వచ్చింది భూమి మీదకి, తప్పించబడలేం. అందుకని విలువైన రక్షకుడిని గుర్తించాలని కోరుకుంటున్నా నేను, సృష్టికర్త అయిన దేవుని నీడకు రమ్మని కోరుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు మనల్ని, ఏమని అడుగుతున్నాడు ఇందాం. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఏమిస్తున్నావు దేవుడికి తలెంట్రుకురా? గుండు కొట్టించుకుంటున్నావా? దేవుడికి ఎంటుకులు ఇస్తాకు వచ్చావా? బలి పశువులు అది ఇస్తావా? రక్తం చిందించెళ్తావా? నీ ప్రవర్తనకు యోగ్యము లేదా? నీ ప్రవర్తనకు జాలి లేదో?
దేవుడు జాలిపడడు. కోడెల రక్తమందరను మేకపోతల రక్తమందైనా నాకు ఇష్టం లేదు. నీ బలులు చేత నన్ను విసికిస్తున్నావు అని రాశాడు. ప్రభువుకు నువ్వే కావాలి. నీ మేకపోతులు అక్కర్లా, నీ గొర్రెపోతులు అక్కర్లా, నీ బలి పశువులు అక్కర్లా, నువ్వు చిందించే బలులు అవసరం లేదు. నీవే నాకు బలి కావాలి. యేసయ్య కోరుతున్నాడు, నీ హృదయమే నాకు బలిగా ఇవ్వు, విరివుగా ఇవ్వు అని అడుగుతున్నాడు. మనం ఎంతసేపు ప్రభువును దుఃఖపెడుతున్నామో. అందుకని ఆయన అంటున్నాడు కదా, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. ఏమని వస్తున్నాం గుడికి? దేవుడు కావాలని వస్తున్నావా? దయ్యాలు పోగొట్టుకోవాలని వస్తున్నావా? యేసయ్య రక్షిస్తాడని నమ్ముతున్నావా? లేకపోతే ఏదో మేలు జరిగితే ఒక 100 రూపాయలు కానుకేసి వెళ్దాం అనుకుంటున్నావా? నీ 100 రూపాయలు చూసి సంతోషించే దేవుడు కాదు. నీ వేలు, నీ కోటులు, నీ యొక్క బిల్డింగులు, ఆస్తులు చూసి సంతోషించే దేవుడు కాదు. నీ హృదయం సరిలేకపోతే దేవుడు ఏదో ఒక రోజున నిన్ను అణగదొక్కబోతున్నాడు. అణిగిపోతావు, నీ గర్వం గద్దెలు దించుతాడు దేవుడు. అలాంటి మహనీయుడు మన దేవుడు. నీకు అంతుంటే ఎవరికి కావాలి? నీకే ఆస్తులుంటే ఆయనకు అవసరం లేదు. నీ హృదయమే నాకు కావాలంటున్నాడు ప్రభు, కోరుకుంటున్నాడు. మనం యెషయా భక్తుడు చేసిన పరిశుద్ధాత్మ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, తిరుగుబాటు పాపము సోద చెప్పుతో సమానం అని చెప్పాడు. సోద చెప్పుటతో సమానమట తిరుగుబాటు పాపం. ఎంతమంది తిరుగుబాటు పాపములో ఉన్నారు? ఎంతమంది చెడు వ్యసనాల్లో పడిపోయారు? ఎంతమందికి దైవజనులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఖచ్చితంగా తిరుగుబాటులో ఉంటే ఖచ్చితంగా హృదయం ఉన్న దేవునికి దూరంగా ఉంది. నువ్వు తిరుగుబాటులో ఉంటే దేవునికి దూరంగా ఉన్నావు. ఇదే నీ ప్రభువు కోరుకుంటున్నాడు. తిరుగుబాటు చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు. లోబడే మనసు కావాలి, దీన మనసు కావాలి. నీ మనుగడలో, నీ హృదయములో ఎవరైనా ప్రయాణం చేస్తున్న ఆలోచనల్ని, తలంపుల్ని, చెడిపోయిన మార్గములు ఎన్ని హృదయాలను తొలుస్తూ ఉన్నాయో వాటన్నిటినీ అరికట్టగలవారే దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు మనల్ని, నీ హృదయం అనే మనుగడలో ఖచ్చితంగా ఏ పాపం మేలుబడి చేస్తుందో. పైకి నేను శుభ్రంగానే ఉండొచ్చు, మీకు పైకి నేను తెల్లని వస్త్రమే ధరించుకున్నాను, పైకి నేను దేవదూత్వలే ఉన్నాను, నా హృదయము సరి అయిందిగా ప్రభు ఎదుట, లేకపోతే ప్రభు రాజ్యం నాకు కూడా లేదు. ఎంత రెవరెండ్ అయినా దగ్గరకైనా వెళ్ళండి, ఎంత గొప్ప అధికారులు ఉండారు వెళ్దామని వెళ్ళండి, అక్కడ కూడా వాళ్ళకు కూడా మార్గం ఉండదు. నీకు మార్గము లేదు, నువ్వు వెళ్ళే వాళ్ళకి మార్గము లేదు అని బైబిల్ చెబుతూ ఉంది. ఎందుకు మనం మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 19వ వచనంలో మనం ఖచ్చితంగా చదవగలం. ఆయన చెప్తున్నాడు ఈ మాట ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు. ఎందుకు నీ హృదయం దేవుడికి ఇవ్వక, దేవుడికి లోబడక, దేవునికి భయపడక నా ఆవరణలోకి ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు అని మన ప్రభు అయిన దేవుడు యెషయా భక్తుడి ద్వారా హెచ్చరిస్తున్నాడు. అందుకేన అంటున్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించి దుపార్పణము. అసహ్యం కలుగుతుందంట ప్రభువుకి. ఎందుకు? మీ నైవేద్యములు ఏయో ఏయో మొక్కుబడులు, ఆ రోజు స్తుతికూటం పెట్టుకొని ఆ రోజు భోజనాలు పెట్టి వదిలేయటం, యేసయ్య పిల్లలలో కలిసినట్టుగా నటించటం, నీ బలులు, నీ మొక్కుబడులు, నీ నైవేద్యములు నాకు అంగీకారముగా లేవు అని మన ప్రభు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ప్రజలతో చెప్తున్నాడు. ప్రజలందరూ ఏ విధంగా నటిస్తున్నారో, ప్రభు ఆత్మను దుఃఖపెడుతున్నారో, మనందరం ఎలాగుండాలో
యేసయ్య వాక్యమే మనకు ధైర్యముగా చెప్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, దానిని కను తేకుడి, మీ వ్యర్థమైన నైవేద్యములు, మీ వ్యర్థమైన మొక్కుబడులు, మీ వ్యర్థమైన బలులు నాకు అవసరం లేదు, కానీ మీ హృదయమే నాకు కావాలన్నాడు మన ప్రభు. అంటున్నాడు కదా, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుచున్నవి. అమావాస్యలు చూసి దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అమావాస్యలు చూసి ప్రభు సంతకి ముహూర్తాలు అడిగిచ్చేవారు. ఏ దేవుడి దగ్గరికి వెళ్తావో అక్కడే ముహూర్తాలు అడుగుతున్నారు. అందుకని ఇక్కడ పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. ప్రభు చెబుతున్నాడు ఈ మాట, నేను చెప్పట్లా. పాపుల గుంపుగా కూడిన ఉత్సవములు పండగనే, మన క్రిస్మస్ పండగే పండగలాగా చేస్తున్నామా? డ్రాన్సులు, పోగ్రాలు, అబ్బో ఆ దేవునికి విరోధమైన డ్రాన్స్ పోగ్రాలు పెడుతున్నాం. అప్పుడు ఆ ఉత్సవాలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు ప్రభు. ఖచ్చితంగా మరి ఆయనకి ఏమి వెలకట్టగలం అసలు, ఎంత తీవ్రం చెబుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, పాపులు గుంపుగా కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పాపులు గుంపుగా కూర్చోవటం, రోడ్ల మీద కూర్చోవటం, చెట్ల కింద కూర్చోవటం, ముసలమ్మ ముచ్చట్లో కూర్చోవటం, ప్రభుకి ఇష్టం లేని క్రియలు కోరుకోవటం నేను ఓర్చను అంటున్నాడు. ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను, అవి నాకు బాధాకరములు. ప్రభువుకి ఎంత బాధ అంటే ఎంత అంతని బాధ కాదు, భరించలేనంత బాధాకరములట. ఆయన అంటున్నాడు అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. విసిగాడా లేదా? మన ప్రభు విసిగిపోయాడు. ఒక కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం మోషే ఐగుప్తు ప్రజలు నడిపినప్పుడు చాలా కాలం నడిపించాడు. మహానుభావుడు, చాలా ఓర్పుగా ఉన్నాడు. బండన తట్టయ్యా అంటే మంచినీళ్ళు కొట్టాడట. అక్కడ ప్రభు ఉగ్రత దిగింది. మోషే, ఈ బండను ఎందుకు తట్టమంటే కొట్టావు అని అడిగాడు. అంతట చిన్న పాపం చేసిన మోషేని నువ్వు పాలు తేనెలు దేశం కాళ్ళతో చేరలేవు అని శపించబడ్డాడు. అరణ్యంలో చనిపోయాడు. మనం అంతకంటే ఎక్కువ పాపాలు చేస్తున్నాం, అంతకంటే దురాగతమైన లోకములో గడుపుతున్నాం, దుర్గంధమైన స్థితిలో జీవిస్తున్నాం. మరి మన పరిస్థితులు ఏంటి, మన కాలగతులు ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు ప్రభు. మనం ఎలా ఉండాలి ప్రభుతో, ఎలా గడపాలి? ప్రభు చిత్తము కలిగి ఎదురు చూచుట ఆయన మహాకృప అని నేను తెలుసుకుంటున్నాను. ఎంతమంది దేవునికి విరోధమై ఉన్నారు. బండను తట్టమంటే కొట్టాడు, తట్టమంటే ఇలా అనాలి, కొట్టమంటే ఇట్ట కొట్టాలి. కొట్టాడు కదా, కొడుతూ దేవుడికి ఇష్టం లేదు. ఆ బండ క్రీస్తే, ఆ బండ మోషే కాలంలో ఉన్న బండ క్రీస్తే. క్రీస్తు ప్రభునే కొట్టినట్టుగా పరిత్యాగం చేశాడు, పరిశీలన చేశాడు. మోషేకి పాలుస్తేనెలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వలేదు, కాళ్ళతో చేరలేదు, కళ్ళతో చూశాడు, చనిపోయాడు అరణ్యంలోనే. మనము కూడా ఈ దినం కరోనా దాటేమో అంటే మన భక్తి కాదని, మన శక్తి కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుని మహాకృప కృపచేత కనికరించబడుతున్నాం, కరుణించబడదాం. బతుకున్న మనందరం ఆయన కృపలో కనికరించకపోతే మనం ఎప్పుడో చనిపోయేవరం. మట్టిలో మన కాలగతులు కలిసిపోయాయి, కాలము కాలము కాల గర్భములో కలిసిపోయిన పిల్లలు. తండ్రి ఉంటే తల్లి లేక, తల్లి ఉంటే తండ్రి లేక అన్ని కుటుంబాలు గజగజ వణుకుతున్నాయో. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉన్నారు. ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా మరి ఎంగడపాలి గ్రామంలో
ఖచ్చితంగా తెలిసిన వారే రక్త సంబంధులు సంఘ బిడ్డలు అందరూ క్వారంటీలో ఉండిపోయారు. ఈ నెల రోజుల క్రితం ఖచ్చితంగా ఎంతో ప్రారంభ దశలో కన్నా మరి ఎక్కువగా భరించలేనంత ఏడుపుతాం. దేవుని దగ్గర కుమ్మరించి కన్నీరు కార్చి ఏడ్చాం. దేవుడు ఒక్క ప్రాణి కూడా చనిపోకుండా వాళ్ళందరినీ తిరిగి ఇంటికి రప్పించారు ప్రభు. కరోనా విడిపించి స్వస్థత ఇచ్చాడు దేవుడు. అందును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో, కనికరించబడాలి మనం. యదురాలు కుమారుడు చనిపోతే దేవుడు చేత కనికరించబడి యదురాలను కనికరించి పాడిని ముట్టాడట. ఎపఫ్రొదితు ఖచ్చితంగా ఎన్ని నెలలు కాయలపడి వ్యాధిగ్రస్తుడై చనిపోయే స్థితిలో ఉంటే ఎపఫ్రొదితు ఖచ్చితంగా కనికరించబడి చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాడట. మరి మనం కూడా ప్రభు చిత్తంలో ఏమై ఉన్నాం, ఏమై ఉన్నాం? ఆయన చిత్తం కనుగొనేవారుగా ఉన్నామా? గమనించి మనం దేవుని యందు పరిశీలన చేసుకుందాం. అందుకని ఇంకా ఏమంటున్నాడో విందాం. 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఎప్పుడు? సకాలములో సమయం ఉండగానే ప్రభు దగ్గరకు లోబడండి, ప్రభువుకి సమీపించండి. ఆ సకాలం అయిపోయినాక ఖచ్చితంగా అంటున్నాడు కదా, మీరు సమయం ఉండగానే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నేను నా ముఖము కప్పుకుంటాను అంటున్నాడు ప్రభు. ప్రభువు కూడా రోషం ఉంది, ప్రభువు కూడా చింతపడుతూ బాధతో అంటున్నాడు ఈ మాటలు. నా పిల్లలయ్యి నా మాట వింటలేదు, అందుకని వారు ఏడ్చినప్పుడు, నేను వాళ్ళ కోసం ఏడ్చినప్పుడు నా తట్టు తిరగలేదు. అయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏడ్చే రోజున నేను వారిని చూసి నా ముఖము కప్పుకుంటా, నా చెవులు మూసుకుంటా సమాధానం ఇవ్వను, వాళ్ళ బాధను నా కళ్ళతో చూడను ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తే మన ప్రభు మనకు దూరం అయిపోతే మనం ఈ లోకంలో బ్రతకగలమా? బ్రతకలేం. నువ్వు ఏడుస్తూ వచ్చిన రోజున నీ ముఖము నా ముఖము నేను కప్పుకుంటా అంటున్నాడు. ఒకవేళ నువ్వు సకాలంలో క్షేమకాలంలో ఉన్నప్పుడు ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు, నీ ఇంటి తలుపు తట్టాడు, నిన్ను రక్షించాలని చూశాడు. అయితే ఆయన తట్టు చూడలేని స్థితిలో ఉన్నాం, ఆయన వైపు మనము వినలేని స్థితిలో ఉన్నాం. మన చెవులు మూగబోయి, మన నోరు మాంజివైపోయింది. ప్రభువా అంటలా, గుడికి రాటలా, ఒకవేళ వచ్చిన వాక్యానికి లోబడతలా, దైవజనులకు భయపడతలా? దేవుడు నిన్ను చూసినప్పుడు నీ బాధాకరమైన వ్యాధులు, నీ చెడ్డ వ్యాధులు, నీ శోధన కాలములో, నీ శ్రమ కాలములో నేను నిన్ను చూసి నా చెవులు కన్నులు మూసుకుంటా, నేను నీకు సమాధానం ఇవ్వను అంటున్నాడు. అంతేగాన మీరు బహుగా ప్రార్థన చేయుదురు. ఎప్పుడు? బాధ మీదకు వచ్చినాక, సావు భక్తులు మన మీదకు వచ్చినాక, సావు కళలు మన మొక్కలోకి వచ్చినాక అప్పుడు అంటా ఉంటా, ప్రభువా నన్ను బాగు చేయయ్యా అంటా ఉంటా. ఆయన ఏమంటున్నాడు చూడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎప్పుడు? దీర్ఘ ప్రార్థన చేస్తాం, మనకు సమయం వచ్చినప్పుడు, మనకు బాగానప్పుడు, మన అవసరత వచ్చినప్పుడు దీర్ఘ ప్రార్థన చేస్తామంట. ఈ దీర్ఘ ప్రార్థనలు నేను ఆలకించను అంటున్నాడు ప్రభువే. ఈ మాట అంటున్నాడు. దీర్ఘ ప్రార్థనలు చేయకముందే యిర్మీయా భక్తుడు చెప్పాడు కదా మనకి, చీకటి కొండలు మీ పాదములకు తగలకముందే నీవు చక్కబెట్టుకో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఖచ్చితంగా చీకటి కొండలు, ఈ మాట యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. చీకటి కొండలు మీ పాదములకు తగలకముందే నువ్వు సరి చేసుకోమంటున్నాడు. వెలుగులో ఉండగానే సరి చేసుకో. యెహోవాను వెదుకు కాలమున
యెహోవా దొరుకుతాడు వెతికితే. ఆయన దొరకనన్నప్పుడు నువ్వు వెతికితే దొరుకుతాడా? దొరకడు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన మహాకృపను బట్టి ఎంత జాలిపడి చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పి ఇంకా నా తట్టుకు తిరగమంటున్నాడు ఆయన. కీడు చేయట మానుడి ఏమి చెప్తున్నాడు వినండి, 17వ వచనంలో, కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయటం మానుకోవాలట, మేలు చేయటం నేర్చుకోవాలట. ఇక మీదటైనా ఇకనైనా మేలు చేయాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఒకవేళ నువ్వు పెద్దవైతే, ఒకవేళ నువ్వు గొప్పవాడు అయితే, 10 మంది పేదలకు న్యాయం చేసేవాడు అయితే న్యాయం చేయటం నేర్చుకో. కీడు చేయబాకు, ఎదవరాళ్ళకు అన్యాయం చేయబాకు, దిక్కులేని వారిని అన్యాయం చేయబాకు. అట్టి దుష్టక్రియ నా ముందుకు వచ్చిందంటే నేను నువ్వు తాళుకోలేనంత ప్రమాదం వస్తుందని చెబుతున్నాడు. నిజమే కదా, మనమే గొప్పవాళ్ళమని వచ్చుచున్న విరివిగా వచ్చే సొమ్మును తింటూ బీదల ఇంటిని మింగివేస్తే, ఎదవరాళ్ళని దరిద్రులను మింగివేస్తే మన ప్రభువు నిన్ను మింగివేయబోతున్నాడు. నిన్ను దురాత్మలకు అప్పగించబోతున్నాడు. ఆ అప్పగించకముందే మనం ప్రభు వైపు చూడాలి, ప్రభు తట్టు చూడాలి, ప్రభు కృప మనకి కావాలి. మన ప్రభు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు చూడు, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, ఎదవరాలి పక్షముగా వాదించుడి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అనేక మంది ప్రజలకి ఒక గొప్పవాడుగా, ఒక పెద్దగా, ఒక నాయగాడుగా ఉంటే న్యాయము తీర్చు, ఎదవరాల పక్షాన్ని న్యాయం తీర్చు అని చెప్తా ఉన్నాడు. ఇంత ఘోరమైన పాపములో కూరుకుపోయిన ప్రజల్ని విడిపిస్తానికి జాలి పడుతున్నాడు, కనికరిస్తున్నాడు, ఆయన కృప చూపుతున్నాడు, ఆయన ఇంకా జాలి పడుతున్నాడు. ఆయనకి మనం ఏమిచ్చి రుణము తీర్చలేము. అందుకనే ఆయన అంటున్నాడు కదా, కనుక ఇక్కడ ఒక మాట రాశాడు మన కొరకు, 21వ వచనం, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే అంటున్నాడు. ఎంతగానో ఒకప్పుడు ప్రార్థన పరులు కుటుంబం, ఒకప్పుడు ప్రార్థన చేయగలిగిన సంఘం, ఒకప్పుడు ప్రార్థన చేయగలిగిన బిడ్డలు నమ్మకమైన నగరములాగా ఉండారు, నమ్మకముగా దేవునితో నడిచారు, నమ్మకముగా దేవుని కొరకు జీవించారు. ఆ తర్వాత వేశ్యలాగా మారిపోయారట. అయ్యో నేను చెవులతో వినలేకపోతున్నా, ఈ చెవులు పడతలేదు, ఈ మాటలు వినలేకపోతున్నా, అయ్యో అంటున్నాడు. బాధ వచ్చినప్పుడే అంటాం ఆ మాట. ప్రభువుకి ఎంత బాధ కలిగిందో చూడు. మనల్ని బట్టే కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనులు దూషించబడుతుంది, మీరే కదా దానికి కారకులు అంటున్నాడు. ప్రభు అడుగుతున్నాడు తప్పుకోకుండా, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. వేశ్య అంటే ఎంత గొప్ప పాపముతో నిండిపోయేమో. వేశ్య మంచి నగరం వేరు, వేశ్యుల నగరం వేరు. వేశ్యులున్న తావు వేరు, సంసారులున్న వేరు. ఆ వేరు 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 వేరులో మనము ఎక్కడ నాటబడ్డామో, వేశ్యుల వేరులో కలిసిపోయామో, వేశ్యుల బీజములో కలిసిపోయామో, ఎక్కడ కలిసిపోయామో. ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన, పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల దేవా, నీకు స్తోత్రములు నాయన. ఆ మహాకృపను బట్టి, ఆ మహాదయను బట్టి మేమందరము కనికరము పొంది మీ కనికరము చేత బ్రతికి ఉన్నామయ్యా, మీ కరుణ చేత బ్రతికున్నాము నాయన. కేవలం నీ బిడ్డలందరి హృదయములు నీకెంత దూరంగా ఉన్నాయో గ్రహించే జ్ఞానము దయచ్చే నాయన, అయ్యా గ్రహించే కృప దయచ్చే. మందిరం మీద తిరుగుబాటు చేసే బిడ్డలతో మాట్లాడు, ప్రార్థనలో తిరుగుబాటు చేసే బిడ్డలతో మాట్లాడు, ప్రజలతో తిరుగుబాటుగా ఉండే బిడ్డలతో మాట్లాడు. అయ్యా అయ్యా నీవున్నావని గుర్తించలేని ప్రజలతో మాట్లాడు. అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నా, మీ సన్నిధి తోడుగా ఉంచు నాయన.
అయా మీ సహాయం దయచేయి తండ్రి. మీ నామానికే మహిమ తెచ్చుకో ప్రభువ. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దేవుడు దీవించునుగాక, వారి పిల్లల అవసరతలు తీర్చబడునుగాక, వారి కుటుంబ అవసరతలు తీర్చబడునుగాక, యేసు నామములో తీర్చబడునుగాక, ఆయన మహిమలో ఆయన కబందాస్తములలో దాచబడునుగాక. మీరే యేసు మహిమ పొందుదువుగాక, మీరు మాత్రమే కృప పొందుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.